హాయ్ ఫ్రెండ్స్ ది జర్నీ ఆఫ్ యూనివర్స్ అనే టైటిల్తో మన విశ్వం గురించి ప్రతి టాపిక్ తెలుసుకుందామని అనుకున్నాం కదా అందులో భాగంగా మనం ఈ ఎపిసోడ్లో మన సోలార్ సిస్టంలోని ప్రతి గ్రహం గురించి మన భూమిలా వేరే గ్రహాల మీద జీవనం ఎందుకు లేదు వేరే గ్రహాల మీద వాతావరణం ఎంత భయంకరంగా ఉంటుంది మన సోలార్ సిస్టంలో భూమి మీదే కాకుండా వేరే గ్రహాల మీద మనుషులు జీవించవచ్చా ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మనం ఈ వీడియోలో చూద్దాం నాలుగు వందల యాభై కోట్ల సంవత్సరాల క్రితం నివ్యులాలోని సుమారు తొంభై తొమ్మిది శాతం గ్యాస్ అంతా కలిసి ఒక్కచోట చేరి సూర్యుడిగా మారింది ఆ మిగతా ఒక్క శాతం మాత్రమే గ్రహాలుగా వాటి ఉపగ్రహాలుగా తయారయ్యాయి ఇప్పుడు మన సోలార్ సిస్టంలోని ఒక్కొక్క గ్రహం గురించి వివరంగా తెలుసుకుందాం మెర్క్యూరీ మన సోలార్ సిస్టంలో మొట్టమొదటి మరియు అతి చిన్న గ్రహం ఈ మెర్క్యూరీ ఇది సుమారు మన చంద్రుడు అంత సైజులో ఉంటుంది ఇది సూర్యుడికి ఐదు కోట్ల ఎనభై లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ మెర్క్యూరీలోని కోర్ డెబ్బై శాతం ఐరన్తోనే నిండి ఉంటుంది ఈ మెర్క్యూరీ తన చుట్టూ తాను చాలా స్లోగా తిరుగుతుంది ఎంత అంటే ఈ మెర్క్యూరీలో ఒక్కరోజు గడవాలి అంటే మన భూమి మీద యాభై తొమ్మిది రోజులు గడిచిపోతాయి ఈ మెర్క్యూరీ సూర్యుడికి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి ఈ మెర్క్యూరీ ఒక్కసారి సూర్యుడి చుట్టూ తిరిగి రావాలి అంటే ఎనభై ఎనిమిది రోజులు పడుతుంది ఈ మెర్క్యూరీ సూర్యుడికి దగ్గరగా ఉండటం వలన ఈ మెర్క్యూరీ మీద ఎనిమిది వందల డిగ్రీలు ఉష్ణోగ్రత ఉంటుంది కానీ మన సైంటిస్టులు రీసెంట్గా ఈ మెర్క్యూరీ మీద మంచును కనుగొన్నారు మన భూమికి చంద్రుడు ఉపగ్రహం కదా అలా మెర్క్యూరీకి ఎటువంటి ఉపగ్రహాలు లేవు రెండోది వేనస్ అంటే శుక్రుడు సూర్యుడికి పది కోట్ల ఎనభై లక్షల కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ వేనస్ మరియు మన భూమి ఒకే సైజులో ఉంటాయి అందుకే దీనిని మన భూమికి ట్విన్ సెస్టర్ అంటారు కానీ దీని మీద వాతావరణం మాత్రం భూమికి పూర్తి విరుద్ధంగా ఉంటుంది ఈ వీనస్ అంతా కార్బన్ డైఆక్సైడ్తో నిండి ఉంటుంది నరకం అనే ప్రాంతం ఉంది అంటే దానికి ఎగ్జాంపుల్ ఈ వీనస్ ఈ గ్రహం అంతా అగ్నిపర్వతాలతో నిండి ఉండి అవి నిరంతరం పేలుతూ ఉంటాయి ఈ వీనస్ మీద తొమ్మిది వందల డిగ్రీలు ఉష్ణోగ్రత ఉంటుంది ఇక్కడ మేఘాలన్నీ కూడా సల్ఫ్యూరిక్ యాసిడ్తో నిండి ఉంటాయి ఈ వీనస్ మీద ఈ యాసిడ్ వర్షంగా పడుతుంది ఈ వీనస్ మీద జీవం ఏర్పడే అవకాశమే లేదని మన శాస్త్రవేత్తలు చెప్పారు అన్ని గ్రహాలు ఒక డైరెక్షన్లో తిరుగుతుంటే ఈ వీనస్ వాటికి ఆపోజిట్ డైరెక్షన్లో తిరుగుతుంది ఈ వీనస్ మీద సూర్యుడు పడమరను ఉదయించి తూర్పున అస్తమిస్తాడు ఈ వేనస్లో ఒక సంవత్సరం గడవటానికి రెండు వందల ఇరవై ఐదు రోజులు పడుతుంది మూడవది ఎర్త్ మన భూమి ఎలా ఏర్పడింది ఈ భూమి మీద నీరు ఎలా ఏర్పడింది మొట్టమొదటి జీవి ఎలా ఏర్పడింది ఇలా మన భూమి గురించి పూర్తి డీటెయిల్స్ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం నాలుగవది మార్స్ మన భూమి తర్వాత వేరే గ్రహం మీద జీవించవచ్చు అంటే అది ఈ మార్సే ఇది మన భూమిలో సగం ఉంటుంది ఇది సూర్యుడి చుట్టూ ఒక్కసారి తిరిగి రావాలి అంటే ఆరు వందల ఎనభై ఏడు రోజులు పడుతుంది ఈ మార్స్ మీద ఋతువులు కూడా ఉంటాయి దీనిని మనం రెడ్ ప్లానెట్ అంటాం ఎందుకు అంటే ఈ మార్స్ అంతా రెడ్ కలర్తో ఉంటుంది మనం భూమి మీద ఉండి ఆకాశం వైపు చూస్తే మనకు బ్లూ కలర్లో కనపడుతుంది కదా కానీ మార్స్ మీద నుంచొని పైకి చూస్తే అది రెడ్ మరియు పింక్ కలర్లో కనపడుతుంది మనం ఈ మార్స్ మీద బ్రతకాలి అంటే గాలి నీరు అవసరం కదా అందుకోసం మన శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు మన భూమి మీద అతి పెద్ద నది ఏది అని నేను అడిగితే మీరు అమెజాన్ నది అని అంటారు కానీ ఈ మార్స్ మీద అమెజాన్ నది కంటే రెట్లు పెద్ద నది ప్రవహించి ఉంటుందని మన శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఈ మార్స్కి రెండు ఉపగ్రహాలు ఉన్నాయి మన భూమికి ఉన్నట్లు ఈ మార్స్కి ఓజోన్ లేయర్ లేదు దీనివలన సూర్యుడు నుండి రిలీజ్ అయ్యే యూవీ కిరణాలు డైరెక్ట్గా మనిషి మీద పడడంతో ఆ మనిషి కాలిపోయే అవకాశం ఉంది కానీ కొన్ని పరికరాల సహాయంతో మనం ఈ మార్స్ మీద జీవించచ్చట జూపిటర్ అంటే గురుగ్రహం దీనిని కింగ్ ఆఫ్ ది సోలార్ సిస్టమ్ అని అంటారు మన సోలార్ సిస్టంలోని అన్ని గ్రహాలను కలిపినా దీని అంత సైజులోకి రాలేవు కానీ మనం ఈ జూపిటర్ మీద నిలబడలేం ఎందుకు అంటే ఇది ఓ పెద్ద గ్యాస్ బాల్ ఈ జూపిటర్ అంతా కూడా హైడ్రోజన్ హీలియం మీథేన్ లాంటి గ్యాసెస్తో నిండి ఉంటాయి కానీ లోపల వాతావరణం అంతా ఉరుములు మెరుపులతో భయంకరంగా ఉంటుంది జూపిటర్కు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కువగా ఉంటుంది దీని పరిధిలోకి ఏదైనా వస్తే దాన్ని అదే లాగేసుకుంటుంది అలా మన భూమి మీదకి రావాల్సిన ఎన్నో యాస్ట్రాయిడ్స్ని ఈ జూపిటర్ లాగేసుకుని మనల్ని కాపాడుతుంది అందుకే దీనిని మనం సోలార్ వ్యాక్యూమ్ క్లీనర్ అంటాం మన భూమికి చంద్రుడు ఉపగ్రహం కదా కానీ ఈ జూపిటర్కి నాసా ప్రకారం డెబ్బై తొమ్మిది ఉపగ్రహాలు ఉన్నాయి వాటిలో ఒకటి యూరోపా మన సోలార్ సిస్టంలో భూమి మీద కాకుండా ఒకప్పుడు ఈ యూరోపా మీద జీవనం ఉండి ఉండొచ్చని మన శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఈ జూపిటర్ మీద ఒక్కరోజు అంటే పది గంటలు కానీ ఒక సంవత్సరం గడవాలి అంటే నాలుగు వేల మూడు వందల రోజులు పడుతుంది శాట్రన్ సోలార్ సిస్టంలో చూడటానికి అందంగా ఉండే గ్రహం ఈ శాట్రన్ జూపిటర్ తర్వాత అతి పెద్ద గ్రహం మరియు అతి తేలికైన గ్రహం ఈ శాట్రన్ ఈ శాట్రన్లో కూడా జూపిటర్లోని లాగే ఉంటుంది ఈ శాట్రన్ చుట్టూ రింగ్స్ ఉంటాయి అవి ఎలా ఏర్పడ్డాయి అంటే మన సోలార్ సిస్టంలోని చిన్న ఐస్ పార్టికల్స్ రాళ్ళు మరియు ఎన్నో పార్టికల్స్ కలిసి అలా ఏర్పడ్డాయి కొన్ని సంవత్సరాలకి అవి అన్నీ కలిసి శాట్రన్కి ఉపగ్రహంగా మారే అవకాశం ఉంది శాట్రన్లో ఒక్క సంవత్సరం గడవాలి అంటే పదివేల ఏడు వందల అరవై రోజులు పడుతుంది సోలార్ సిస్టంలో ఏడవది యురేనస్ ఇది సూర్యుడికి రెండు వందల తొంభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది యురేనస్ సూర్యుడి చుట్టూ తిరిగి రావటానికి ముప్పై వేల ఆరు వందల ఎనభై ఏడు రోజులు పడుతుంది ఈ గ్రహం అంతా ఐస్తో నిండి ఉంటుంది అన్ని గ్రహాలు అడ్డంగా తిరిగితే ఈ యురేనస్ మాత్రం తొంభై ఎనిమిది డిగ్రీలు ఒంపుగా తిరుగుతుంది ఇది ఎందుకు అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం ఏదో ఒక యాస్ట్రాయిడ్ ఈ యురేనస్ని గుద్ది ఉండొచ్చు అని మన శాస్త్రవేత్తలు చెప్తున్నారు దీని మీద ఉష్ణోగ్రత మైనస్ మూడు వందల యాభై ఐదు డిగ్రీల ఫారెన్ హీట్స్ ఉంటాయి సోలార్ సిస్టంలో చిట్ట చివరి గ్రహం నెప్ట్యూన్ ఇది సూర్యుడికి నాలుగు వేల యాభై కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మన భూమి మీద సన్లైట్ పడాలి అంటే ఎనిమిది నిమిషాల ఇరవై సెకండ్లు పడుతుంది కదా కానీ ఈ నెప్ట్యూన్ మీద సన్లైట్ పడాలి అంటే రెండు వందల యాభై నిమిషాలు పడుతుంది అంటే సుమారు నాలుగు గంటలు ఇది సూర్యుడి చుట్టూ తిరిగి రావాలి అంటే అరవై వేల రోజులు పడుతుంది దీనికి పద్నాలుగు ఉపగ్రహాలు ఉన్నాయి ఈ నెప్ట్యూన్ మీద భయంకరమైన గాలులతో వజ్రాల వర్షం కురుస్తుందట ఇది ఫ్రెండ్స్ మన సోలార్ సిస్టంలోని ప్రతి గ్రహం గురించి ఫ్రెండ్స్ మనం చిన్న వయసులో చదువుకున్నప్పుడు మన సోలార్ సిస్టంలో మొత్తం తొమ్మిది గ్రహాలు ఉన్నాయని మన టీచర్స్ చెప్పారు కానీ రెండు వేల ఆరులో ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ ప్లూటోని గ్రహాల జాబితా నుండి తొలగించారు దానికి సంబంధించిన వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ప్రతి ఒక్కరూ చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫేస్బుక్ మరియు వాట్సాప్ గ్రూపుల్లో ఎలాంటి టాపిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వారికి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఇంకో వీడియోతో నేను మీ ముందుకు వస్తాను